బతుకమ్మా బతుకమ్మా మా తల్లి బతుకమ్మా తంగెళ్ళో దొరికిన తల్లి మా తల్లి బతుకమ్మా. ఇగో ఇసొంటి పాట పాడుకుంటా 9 వద్దులు మురిసిపోయారు మన తన అక్క చెల్లెళ్ళు. కానీ ఇన్నొద్దులు మనకాడనే అనుకున్నాం, కానీ ఇప్పుడు మన బతుకమ్మ పండుగ ఎల్లలు దాటింది. మన దేశంలో ఉన్న పక్క రాష్ట్రాలకే కాదు, పరాయి దేశాలు కూడా వాకింది. కావాలంటే చూడరు. పువ్వుల్ని దేవత లెక్కన కొలిచేటి పండుగ బతుకమ్మ, పువ్వుల్ని పూజించేటి పండుగ బతుకమ్మ, తీరు తీరు పూలతోని తీరొక్క తీర్లగా రంగులద్ది బతుకమ్మలు వేసుకొని 9 వద్దులు పూజిస్తారు మన తెలుగింటి ఆడబిడ్డలు. అండ్ల మన తెలంగాణ అక్క జైళ్ళ ముచ్చట కొత్తగా చెప్పేది ఏముంటుంది చెప్పులి. పండుగ పదుందన్న కాంచే బతుకమ్మ పండుగ కోసం 1000 కళ్ళతోనే ఎదురు చూస్తుంటారు. కానీ ఇప్పుడు మనకన్నే కాదు, మన తెలుగు వల్ల బతుకమ్మ పండుగ పక్క దేశాలకు కూడా బాకింది. అమెరికా దేశంలో ఉన్న జార్జియా రాష్ట్రంలో కూడా బతుకమ్మ పండుగను చేసుకోవాలని అనుకుంటున్నారట. 17 అక్టోబర్ 3వ వారంలో బతుకమ్మ పండుగ చేసుకోవాలని, ఆ వారాన్ని బతుకమ్మ వారం అని పిలుచుకోవాలని పేరు పెట్టిరట. అంతేకాదు, గీ ముచ్చట్ల అక్కడి గవర్నర్ సుత ముద్ద చేసిరట, అంటే ఆమోదం ఇచ్చిరన్నట్టు. ఇక గీ ముచ్చట ఇన్నాక అక్కడ ఉండేటి మన తెలంగాణ వాళ్ళు మస్తు ముడిసి ముప్పందు అవుతుంది అనుకో రాదు. అంటే ఇక వచ్చే ఏడాది సంది అమెరికాలో కూడా బతుకమ్మ సంబరాలు జోరుగా అయితే అన్నట్టే. ఇక మన కాడ కదా పెదరామాస ఎంగిలి పూల బతుకమ్మ కాంచి సద్దుల బతుకమ్మ దానిక 9 వద్దులు ఎట్ట చేసుకుంటారో అయితేనే ఇప్పుడు అమెరికా దేశంలో కూడా చేసుకుంటారు అన్నట్టు. కానీ ఏ మాట కామాటే, తెలుగు పండుగ ఆందుట్ల మన తెలంగాణ పండుగ 7 సముద్రాలు దాటి పరాయి దేశాలకు పోయిందంటే మంచి ముచ్చటే కదా.